నమస్కారం, విఎస్ 9 న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. ఈ రోజే లోక్సభ స్పీకర్ ఎన్నిక, స్పీకర్ గా ఓం బిర్లా ఎన్నిక లాంఛనం అంటున్న విశ్లేషకులు. ఏపీకి మరో గుడ్ న్యూస్, అమరావతికి భారీగా పెట్టుబడులు. కేంద్ర నిబంధనలు అమలు చేస్తున్నాం, ఎన్హెచ్ఎం బకాయిలు విడుదల చేయండి, సీఎం రేవంత్. విద్యుత్ కొనుగోళ్ల విచారణలో బిగ్ ట్విస్ట్, కేసీఆర్ కు మళ్లీ నోటీసులు. తెలంగాణలో నేటి నుంచి 5 రోజుల పాటు వర్షాలు, 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే ఛాన్స్. లోక్సభ స్పీకర్ ఎన్నిక విషయంలో ప్రతిపక్ష ఇండియా కూటమి, అధికార ఎన్డీ అలయన్స్ కు సఖ్యత కుదరకపోవడంతో ఎన్నికలు అనివార్యంగా మారాయి. డిప్యూటీ స్పీకర్ పదవి కోసం పట్టుబెట్టిన ప్రతిపక్షం ఎన్డీఏ కూటమి నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో చివరి నిమిషంలో కేరళ ఎంపీ కె సురేష్ ను బరిలోకి దింపింది. బుధవారం ఉదయం 11 గంటలకు లోక్సభలో స్పీకర్ ఎన్నికలు ఓటించారనుంది. ఇరు కూటములు తమ తమ పార్టీల ఎంపీలకు విప్ జారీ చేశాయి. పార్టీల బలాబలాల దృష్ట్యా స్పీకర్ గా ఓం బిర్లా ఎన్నిక లాంఛనమేనని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. లోక్సభలో ఎన్డీఏ కూటమికి 293 మంది ఎంపీలు ఉండగా వైసీపీకి కూడా మద్దతు పలకడంతో ఓం బిర్లాకు 297 మంది ఎంపీల సంఖ్య బలం ఉంది. ఇక ఇండియా కూటమి తరఫున పోటీ చేస్తున్న కె సురేష్ కు 234 మంది ఎంపీలు మద్దతుగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కొలువు తీరింది, పాలన కూడా మొదలైంది. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు తీసుకున్న తర్వాత అమరావతిలో పనులు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రానికి కొత్తగా పెట్టుబడి దిశగా అడుగులు పడుతున్నాయి. ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు పలువురు ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా చెన్నైలోని ఆస్ట్రేలియన్ కాన్సులేట్ చెందిన ప్రతినిధులు సిఆర్డీఏ కార్యాలయానికి వెళ్లారు. ఆస్ట్రేలియన్ కాన్సుల్ జనరల్ సిలై చాకి ఆధ్వర్యంలో బృందం సిఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్ తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపించారు. చంద్రబాబు ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధమంటున్నారు. ఆస్ట్రేలియాకు వ్యాపారవేత్తలకు అమరావతిలో ఉన్న వాణిజ్య అవకాశాలపై సిఆర్డీఏ కమిషనర్ కాన్సుల్ జనరల్ సిలై జాకీలు చర్చించారు. అమరావతి ప్రత్యేకతల గురించి కమిషనర్ భాస్కర్ వారికి వివరించారు. వారు కూడా పలు అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అమరావతిలో పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయి, రాజధానిలో ఏ రంగాల్లో పెట్టుబడులకు అవకాశాలున్నాయని ఆస్ట్రేలియన్ కాన్సులేట్ చెందిన ప్రతినిధులు ఆరా తీశారు. అమరావతి మాస్టర్ ప్లాన్, పెట్టుబడులకున్న అవకాశాల గురించి కమిషనర్ భాస్కర్ వారికి వివరించారు. రాజధాని ప్రాంతంలో తగినంత భూమి అందుబాటులో ఉందని, వ్యాపారవేత్తలు పెట్టుబడులు పెట్టొచ్చని, అమరావతిలో మంచి అవకాశాలున్నాయని సిఆర్డీఏ కమిషనర్ చెప్పారు. రాజధానిలో పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టేందుకు తమ దేశం సిద్ధంగా ఉందన్నారు కాన్సుల్ ప్రతినిధులు. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి అక్కడ బిజీగా గడుపుతున్నారు. పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని కోరుతున్నారు. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాను కలిసిన సీఎం రేవంత్ జాతీయ ఆరోగ్య మిషన్ కింద తెలంగాణకు రావాల్సిన బకాయిలు 693.13 కోట్లు వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. వైద్య ఆరోగ్య రంగంపై తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్ర మంత్రికి వివరించారు. ఆరోగ్య మిషన్ 2023-24 త్రైమాసికాల నిధులు 323.73 కోట్లు పెండింగ్లో ఉండడమే కాకుండా 2024-25 మొదటి త్రైమాసిక గ్రాంట్ 138 కోట్లు కూడా మంజూరు చేయాల్సి ఉందన్నారు. ఆ మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలని కోరారు. ఆయుష్మాన్ భారత్ నిబంధనలన్నింటినీ తాము ఈ ఏడాది జనవరి నుంచి అమలు చేస్తున్నట్లు సీఎం రేవంత్ నడ్డాకు వివరించారు. పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు గాను 5,159 బస్తీ దవాఖానాలు సమర్థవంతంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారగా దీనిపై విచారణ జరిపేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిషన్ ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్లు, యాదాద్రి భద్రాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మాణాలకు సంబంధించిన అంశాలపై విచారణ చేస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కు జూన్ 11వ తేదీన నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా ఆ నోటీసులపై 12 పేజీల లేఖతో ఘాటుగానే స్పందించారు. అయితే కమిషన్ మరోసారి కేసీఆర్ కు నోటీసులు ఇచ్చింది. ఇప్పటి వరకు కమిషన్ వచ్చిన సమాచారంపై కేసీఆర్ అభిప్రాయం ఏంటో చెప్పాలంటూ నోటీసులో కమిషన్ అడిగింది. అయితే రెండోసారి నోటీసులు ఈ నెల 19వ తేదీన ఇవ్వగా ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ నోటీసులపై ఈ నెల 27వ తేదీ లోపు వివరణ ఇవ్వాలని కేసీఆర్ ను కమిషన్ ఆదేశించింది. కేసీఆర్ తో పాటు మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి మరికొంతమంది కూడా విద్యుత్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. విశాఖపట్నం వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ ఎంఈబీ సత్యనారాయణకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. హైగ్రీవ సంస్థకు చెందిన భూముల విషయంలో విశాఖపట్నం 6వ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల వ్యవహారంలో కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. ఈ కేసు ఎఫ్ఐఆర్ దశలోనే ఉందని, అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని కోర్టు తెలిపింది. అవసరమైతే ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయాలని హైకోర్టు సూచించింది. ఈ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని ప్రతిపాదనైన పోలీసులు, ఫిర్యాదుదారులను ఆదేశించింది. ఈ మేరకు విచారణను 2 వారాలకు వాయిదా వేసింది కోర్టు. హైగ్రీవ ఇన్ఫ్రాటెక్ కు చెందిన సిహెచ్ జగదీశ్వరుడు 6వ పోలీసులకు మాజీ ఎంపీ సత్యనారాయణపై ఫిర్యాదు చేశారు. విశాఖ జిల్లా ఎండాడ గ్రామంలోని తమ విలువైన భూములు కాజేసేందుకు ఎంఓయూ పేరిట ఖాళీ పత్రాలపై సంతకాలు తీసుకున్నారని ఆరోపించారు. దీంతో పోలీసులు సత్యనారాయణతో పాటుగా మరికొందరిపై కేసు నమోదు చేయగా ఈ కేసును కొట్టేయాలని మాజీ ఎంపీ ఎంవీబీ హైకోర్టును ఆశ్రయించారు.
వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చిక్కుల్లో పడ్డారు. ఆయనపై నెల్లూరు జిల్లాకు చెందిన మైన్స్ యజమాని బద్రీనాథ్ సిఐడికి ఫిర్యాదు చేశారు. సజ్జలతో పాటుగా సజ్జల భార్గవరెడ్డి, మాజీ మంత్రి కారుమూరు నాగేశ్వరరావు అల్లుడు సందీప్, నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలు బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి, కొడవలూరు ధనుంజయ రెడ్డికి ఈ దోపిడీలో భాగస్వామ్యం ఉందని ఆరోపించారు. రెండేళ్లుగా తమ పొలాల్లో వైఎస్ఆర్సీపీ నేతలు అక్రమంగా తవ్వకాలు జరిపారన్నారు. ఏకంగా 550 కోట్ల నుంచి 800 కోట్ల విలువైన క్వార్ట్స్ను దోపిడీ చేశారన్నారు. ఈ వ్యవహారం మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డి కనుసన్నల్లో జరిగిందని బద్రీనాథ్ ఆరోపించారు. సైదాపురం మండలం చౌకపల్లిలో తమకు 240 ఎకరాల పొలం ఉందన్నారు బద్రీనాథ్. వాటిలో 8 గన్నులకు అనుమతి ఉందని, కానీ అవి వివాదంలో ఉన్నాయన్నారు. అక్కడ తవ్వకాలు చేయొద్దని కోర్టు స్టే ఇచ్చిందని, అయినా సరే అప్పటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కనుసన్నల్లో 2 ఏళ్లు దోపిడీ చేశారన్నారు. వైఎస్ఆర్సీపీ నేతలు సజ్జల భార్గవ్, మాజీ మంత్రి కారుమూరు నాగేశ్వరరావు అల్లుడు సందీప్లు ఈ దోపిడీలో ఉన్నారన్నారు. తాను ఈ దోపిడీపై ప్రశ్నిస్తే కేసులు పెడతామని, రౌడ్షీట్ తెరుస్తామని బెదిరింపులు దిగినట్లు ఆరోపించారు. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి అక్రమ మైనింగ్ పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని బద్రీనాథ్ సిఐడిని కోరారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్షను చేపట్టారు. మంగళవారం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉదయాన్నే పూజలు నిర్వహించి వారాహి అమ్మవారి ఆరాధనతో దీక్ష స్వీకరించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. 11 రోజుల పాటు పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్షలో ఉండనున్నారు. దీక్షలో భాగంగా పాలు, పండ్లు, ద్రవాహారం తీసుకుంటారు. గత 7 జూన్లో పవన్ కళ్యాణ్ వారాహి విజయయాత్ర చేపట్టారు. ఆ యాత్ర సందర్భంలోనూ వారాహి అమ్మవారికి పూజలు నిర్వహించి దీక్ష చేపట్టారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన సీనియర్ ఐఏఎస్ కెఎస్ శ్రీనివాసరాజు వీఆర్ఎస్ తీసుకున్నారు. శ్రీనివాస్ వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకోగా ఏపీసీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. 2001 ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ బ్యాచ్కు చెందిన శ్రీనివాసరాజు 2011 విశాఖపట్నం డిప్యూటీ కమిషనర్గా ఉన్న సమయంలో టీటీడీ జేఈఓగా నియమితులయ్యారు. ఆ తర్వాత నుంచి జేఈఓగా బాధ్యతలు తీసుకుని 2019 జూన్ వరకు 8 ఏళ్లు 2 నెలల పాటు టీటీడీ జేఈఓ బాధ్యతల్లో కొనసాగారు. శ్రీనివాసరాజు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వాల్లో జేఈఓగా విధులు నిర్వహించిన సంగతి తెలిసింది. ఆయన టీటీడీలో తనదైన ముద్ర వేశారు. 2019 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఇంటర్ కేడర్పై తెలంగాణ రాష్ట్రానికి వెళ్లారు. ఈ ఏడాది మార్చి నెలతో డిప్యూటేషన్ గడువు ముగియడంతో పొడిగింపు కోసం క్యాట్ను ఆశ్రయించారు. అయితే డిప్యూటేషన్ పొడిగింపునకు అనుమతి రాకపోవడంతో తిరిగి ఏపీకి వచ్చేశారు. జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలో ఓ బాధితురాలి ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయంటూ, ఆ బాధితురాల దగ్గర నుంచి వేములవాడకు చెందిన కడమంచి రజనీకాంత్ గుప్త నిధులు ఉన్నాయంటూ నమ్మబలికి 920,000 తీసుకుని మరోసారి పూజ చేయాలంటూ 7 లక్షలు కట్టాలని అనడంతో బాధితురాలి పోలీసులను ఆశ్రయించగా, కొడకండ్ల ఎస్ఐ శ్రావణ్ కుమార్ వారి సిబ్బందితో కలిసి నిందితులు నరసింహ సురేష్లను పట్టుకుని డబ్బులను రికవరీ చేసి డీసీపీ ఆధ్వర్యంలో మీడియా ముందు ప్రవేశపెట్టి రిమాండ్కి తరలించారు. ఈ సందర్భంగా జనగామ డీసీపీ రాజేంద్ర మహన్ నాయక్ మాట్లాడుతూ, గుప్తనిధులు ఉన్నాయంటూ గ్రామాల్లో ముఠాలు సంచరిస్తున్నారని, వారి మాటలు నమ్మొద్దని, ఇలాంటి వారు ఎవరైనా తారసపడితే పోలీసులు సమాచారం ఇవ్వాలని తెలిపారు. కేసు ఛేదించడానికి సిపి ఆదేశాల మేరకు డీసీపీ జనగామ రాజమహేంద్ర నాయక్ ఆధ్వర్యంలో ఏసీపీ వర్ధన్నపేట అంబటి నరసయ్య, సిఐ పాలకుర్తి గట్ల మహేందర్ రెడ్డి పర్యవేక్షణలో కొడకండ్ల ఎస్ఐ బండి శ్రావణ్ కుమార్, అతని సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ సిబ్బందితో ఈ కేసును ఛేదించడానికి కష్టపడ్డ వారికి డీసీపీ జనగామ క్యాష్ రివార్డు అందజేసి వారిని అభినందించారు. శ్రీనివాస్
అనంతపురం జిల్లా గుత్తి మండలం కరటికొండ గ్రామ సమీపంలోని 44 జాతీయ రహదారి పక్కన ఉన్న రాయల్ ధాబా గత 20 సంవత్సరాలుగా లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్నారు. ధాబా నిర్వాహకుడు అధికారులను ఏ లెవెల్లో మేనేజ్ చేస్తుంటాడో అర్థమవుతుంది. ఆ ధాబాలో తిన్న ఒక వ్యక్తి జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేశాడు. ఫుడ్ను అధిక ధరలకు విక్రయించడమే కాకుండా నాణ్యత లేని పదార్థాలతో పాటు రోజుల తరబడి నిలవించిన మాంసాన్ని వండి అనారోగ్యానికి గురి చేస్తున్నారని ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఉత్తర్వులతో జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ తస్లింకు రిఫర్ చేసి తనిఖీ చేయమని ఆదేశాలు జారీ చేశారు. ఈ తరుణంలో ధాబాను తనిఖీ చేయడానికి వెళ్లిన మహిళా అధికారిని తస్లిమపై ధాబా నిర్వాహకుడు రాముతో పాటు అక్కడున్న వ్యక్తులు తమ డాబాలోని ఎందుకు పరిశీలిస్తున్నారని, మీ అంతు చూస్తామంటూ బెదిరిస్తూ అసభ్య పదజాలతో దూషించారని మీడియాకు తెలిపారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ వచ్చిందని సమాచారం తెలుసుకున్న మీడియా సిబ్బంది కవరేజ్ చేయడానికి వెళ్లి వారిపై కూడా దురుసుగా ప్రవర్తించారు. ఫ్రిడ్జ్లో కొన్ని రోజుల నుంచి నిల్వ ఉంచిన మసాలాలతో పాటు బాయిల్ చేసిన మాంసాన్ని అందులో ఉంచారు. అదేవిధంగా పెరుగులో కూడా ఈగలు చనిపోయి ఉన్న పెరుగును ఫ్రిడ్జ్లో ఉంచారని, గడువు తీరిన సోయసులను గుర్తించి సీజ్ చేశారు. వాటితో పాటు కిచెన్లో ఎక్కడ చూసినా అపరిశుభ్రత నెలకొంది. వీటితో పాటు అధిక స్థాయిలో కలర్లను వాడుతూ ప్రజల రోగాల బారిన పడేందుకు కారణమవుతున్నారని తెలిపారు. పర్ డే మీకు ఎంత ఖర్చు అవుతుంది? అవుతుందా? 4లో బాగా మాడి నల్లగా అయిపోయి ఉంటుంది. ఆ నూనెని కలెక్ట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఎలాగో నా నంబర్ కూడా ఇచ్చాను మీకు, వాళ్ళు వచ్చి కలెక్ట్ చేసుకొని మీ దగ్గర ఏజెన్సీ ఉంటుంది అనమాట, అది బయోడీజిల్ గా కన్వర్ట్ చేస్తారు. ఎక్కడో డ్రైనేషన్లో లేకుంటే ఎక్కడో వేరే దాన్ని వాడకుండా ఇలా వాడుకోండి అంటున్నాను. ఆ తర్వాత ఎక్కడైతే ఉందో స్టోరేజ్ అన్నది కొంచెం నీట్ గా దాని మీద క్లాత్ లాంటిదో లేకుంటే ఇంకోటో వేసి పెట్టేసుకోండి. క్యాప్స్ ఉండేలాగా తీసుకోండి. అట్లాంటివి స్టోర్ లో ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోకూడదు. మీరు గంటలో వాడేలా ఉంటే చేసుకోండి. అది ప్యాక్డ్ లో ఉండాలి. అది అయిపోతే అయిపోకపోతే మాకు ఎట్లా వ్యాపారం? అందుకే నేను ఏమంటున్నానంటే చాలా తక్కువగా కలుపుకొని పెట్టండి. ఎక్కువ ఎక్కువ పోతాదు. ఎవరికైనా సింథటిక్ ఫుడ్ కలర్స్ వల్ల హార్మింగ్ ఎక్కువ వాడకండి వాడకండి, నాచురల్ గా వెళ్తూ ఉండండి అంటున్నారు. ఇప్పుడే మేడం? ఇప్పుడే చేశారా? దేనికి వాడుతున్నారు ఇది? ఎక్స్పైరీ మనం సీజ్ చేసాము రాయల్ ధాబాలో. సంగవి సోయా సాస్ అని చెప్పేసి 4 బాటిల్స్ మనకి నోటీస్ అయ్యాయి. ఈ 4 బాటిల్స్ కాకుండా ఇంకా 4 లేబుల్ లేకుండానే స్టోర్ చేసి ఉన్నారు. అవి కూడా తీసుకున్నాము. సో ఇవి చూసినట్టయితే మన మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఒకటి 7/20/22. దీనికి బెస్ట్ బిఫోర్ 12 మంత్స్ ఉంటుందండి. అలాంటిది ఒక 2021లో మ్యానుఫ్యాక్చరింగ్ అయిన బాటిల్ కూడా మనకి ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. సో స్టోర్ రూమ్లో ఇవన్నీ 4 బాటిల్స్ కూడా మనం సీజ్ చేశాము యాజ్ పర్ యాక్ట్. దీనికి మనం జేసీ గారి దగ్గర ఫైల్ చేస్తున్నాము. సో యాజ్ పర్ ఆయన ఆర్డర్ సార్ అవన్నీ కేసు అంతా ఫైల్ చూసిన తర్వాత సార్ ఇంపోజ్ చేస్తారండి ఫైల్. అవును, తీయకూడదు, మా హక్కు కదా, మేము తీయాలి కదా. నువ్వు తీసింది చాలా అనేది ఏంది? అవును, నాకు కావాల్సినవి మేడం ఉంటుంది. ఏం తనిఖీలు చేస్తున్నా తీసుకుంటాం మేము. అవును, మీరేదో మాట్లాడతాను కదా మీడియాని, అందుకోసం తీసుకున్నా. నువ్వు సాలరా తీయడం అనడం ఏంది? సాలరా అని మీరేంది అన్న చెప్పేది? తీస్తాను, తీసుకుంటా. తీసుకుంటామని
ఓకే అండి అందరికి, ఇవాళ కలెక్టరేట్ నుంచి మనకి కంప్లైంట్ రావడం జరిగింది, రాయల్ డాబాలో కల్తీ జరుగుతుంది, ఆహారానికి సంబంధించి నాణ్యత లేదు అని చెప్పేసి. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఇవాళ రైడ్ చేయడం జరిగింది. రాయల్ డాబా గుత్తి హైవే మీద, గుత్తి టు కర్నూలు హైవేలో సిచ్యువేటెడ్ అయింది అండి ఇది. సో మనం ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు ప్రొపరేటర్ రాము రాయల్ గారు ఉన్నారు, ఆయన సమక్షంలోనే తనిఖీ చేయడం జరిగింది. ఆ తనిఖీలో మనం చూసింది ఏంటంటే ఎక్స్పైర్డ్ స్టాక్ అయితే ఉందండి. ఆ ఎక్స్పైర్డ్ స్టాక్ని యాజ్ పర్ ఎఫ్ఎస్ యాక్ట్ మనం సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఫ్లైస్ ఎక్కువ ఉన్నాయి, ఆ ఫ్లైస్కి కంట్రోల్ చేయడానికి ఇన్సెక్టిక్యూటర్ కూడా అడాప్ట్ చేసుకోమని చెప్పేసి చెప్పాము. దాంతోపాటు హైజీనిక్ రిక్వైర్మెంట్స్ కూడా మీట్ అవ్వట్లేదు. ఫుడ్ హ్యాండ్లర్స్ కూడా గ్లౌజ్, క్యాప్స్, ఆ తర్వాత వాళ్ళకు ఉండే గోర్లు కూడా కత్తిరించుకోవాలి, అలాంటి మినిమం హైజీన్ కూడా మెయింటైన్ చేయట్లేదు. వాళ్ళకి అదే రెక్టిఫై చేసుకోమని చెప్పడం జరిగింది. అలానే వీళ్ళు ఎప్పటి నుంచో 20 ఇయర్స్ నుంచి రన్ చేస్తున్న ఫుడ్ లైసెన్స్ లేకుండా చేస్తున్నారు. సో ఇవాళ నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది. వాళ్ళు వెంటనే 7 రోజుల లోపు తీసుకోవాల్సి వస్తుంది. 7 రోజుల లోపు కనుక వాళ్ళు తీసుకోకపోతే వెంటనే మనం కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా మీరు దాడులు చేస్తున్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని అడ్డుకునే పరిస్థితి, దీన్ని ఎలా వాడండి? వాళ్ళు ఎలా అంటే అలా అబ్యూజ్డ్గా వర్డ్స్ కూడా యూజ్ చేస్తున్నారు. ఎలా అంటే అలా దౌర్జన్యంగా మాట్లాడుతూ మీరు ఎలా చేస్తారు అలా చేస్తారని చాలా దారుణంగా మాటలు అనడం కూడా జరిగింది. దాన్ని సార్ట్అవుట్ చేస్తూ కూడా మనం లాస్ట్ వరకు కూడా సిఐ సార్ కానివ్వండి, ఇక్కడ మన విజిలెన్స్ ఫణీంద్ర సార్ సమక్షంలో వాళ్ళు మాకు గైడ్ చేయడం వల్ల ఇది కంప్లీట్గా వాళ్ళ చేత సిగ్నేచర్స్ చేయించేసుకొని కేసు క్లోజ్ చేయడం జరిగింది. ఇది త్వరలో ఇప్పుడు జేసీ సార్ దగ్గర కూడా ఫైల్ చేస్తాం. మేజర్గా ఏమేమి ఐటమ్స్? మేజర్గా ఇది సంఘవి సోయా సాస్ అని చెప్పేసి ఎక్స్పైర్డ్ ఐటమ్స్ కూడా వాళ్ళు స్టోర్ రూమ్లో పెట్టడం జరిగింది. సో దానికి తగ్గట్టు బిల్స్ కూడా అడిగాము ఆ ప్రొడక్ట్స్వి, వాళ్ళు ప్రొడక్ట్స్ బిల్ కూడా డిస్క్లోజ్ చేయలేదు. సో దాన్ని మనం సీజ్ చేసాము యాజ్ పర్ ఎఫ్ఎస్. చికెన్ మన స్టోరేజ్ రెఫ్రిజిరేటర్స్ అయితే తనిఖీ చేయడం జరిగింది. వాళ్ళు స్టోరేజ్ చేస్తుంది కూడా ఓపెన్గా బాయిల్డ్ చికెన్ కూడా పెట్టారు, దానికి బిల్స్ అడిగితే కూడా లేదు అన్నారు. సో అది డిస్ట్రాయ్ చేయడం జరిగింది. తర్వాత ఇలాంటివి మళ్ళీ రిపీటెడ్గా చేయకూడదని చెప్పేసి వార్నింగ్ కూడా చేయించేయడం జరిగింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన కల్కి 2898 AD ఈ గురువారం థియేటర్లోకి రానుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ చేయకుండానే కల్కిపై ఈ రేంజ్ లో బజ్ వచ్చిందంటే దానికి ప్రభాస్ స్టామినానే కారణం. ఇక ఇప్పటికే బుకింగ్స్ లో కల్కి తిరగలేదని నంబర్లు చూస్తే అర్థమవుతుంది. అయితే రిలీజ్ కు ఒక్కరోజు ముందు ఈ సినిమా గురించి ఒక క్రేజీ రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో రానా ఓ కీలక పాత్రలో నటించారంటూ టాక్ నడుస్తోంది. తాజా రూమర్స్ ప్రకారం మహాభారతంలోని ప్రధాన పాత్రలో ఒకటైన దుర్యోధనుడిగా రానా నటించినట్టు చెప్తున్నారు. అయితే దీనిపై మూవీ టీం నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. కానీ ఇటీవల ముంబైలో జరిగిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో రానా సందడి చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి రానా హోస్ట్ చేశారు, దీంతో రానా ఈ చిత్రంలో ఉన్నారని నెటిజన్లు అయితే అంటున్నారు. మరి ఈ పుకారు నిజమైతే దర్శకుడు నాగశ్విన్ రానాకి సరైన పాత్రనిచ్చినట్లే. రానా నిజంగా ఈ చిత్రంలో ఉన్నారో లేదో రిలీజ్ అయ్యాకనే తెలియనుంది. లోకనాయకుడు కమల్ హాసన్ అట విశ్వరూపాన్ని కళ్ళకడుతూ భారతీయుడు 2 ట్రైలర్ వచ్చేసింది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన యూనివర్సల్ ప్రాజెక్ట్ మూవీ ఇండియన్ టోనీ తెలుగులో భారతీయుడు 2గా జూలై 12 ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. 2.5 నిమిషాల నిడివితో రిలీజ్ అయిన భారతీ 2 ట్రైలర్లో 28 ఏళ్ల నాటి భారతీయుని గుర్తు చేశాడు కమల్ హాసన్. ఇది 2 స్వాతంత్ర పోరాటం అంటూ సేనాపతిగా విశ్వరూపం చూపించారు కమల్. అవినీతిని అంతం చేయడానికి సేనాపతి చేస్తున్న యుద్ధం ఎలా ఉందో ఈ ట్రైలర్లో చూసేయండి. వామో, లంచం తీసుకుంటే ఆ ముసలోడు వచ్చి చంపేస్తాడేమో అని లంచం పేరు చెప్తేనే భయపడేటట్టు చేశాడు భారతీయుడు. ఇది సినిమానే కావచ్చు కానీ భారతీయుడు సినిమా ద్వారా లంచగుండెల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు కమల్ హాసన్. దాదాపు 28 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమాకి సీక్వెల్ రాబోతోంది, అదే భారతీయుడు 2. శంకర్ దర్శకత్వంలో చాలా ఏళ్ల క్రితం మొదలైన ఈ సినిమా ఎట్టకేలకు విడుదలకు రెడీ అయింది. జూలై 12 భారతీయ 2 ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా రిలీజ్ ట్రైలర్ను మంగళవారం విడుదల చేశారు. 2.5 నిమిషాల నిడివితో ఉన్న ఈ ట్రైలర్లో ఇది 2 స్వాతంత్ర పోరాటం అంటూ సేనాపతిగా కమల్ హాసన్ నట విశ్వరూపం చూపించారు. అమెరికా విండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న T20 ప్రపంచకప్ సూపర్ 8 దశ ముగిసింది. దీంతో సెమీస్కి చేరిన 4 జట్లపై ఉత్కంఠకు తెరపడింది. అయితే ఈసారి ఎవరూ ఊహించని విధంగా పత్రికూన ఆఫ్ఘనిస్తాన్ సెమీఫైనల్కు చేరుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. బంగ్లాదేశ్పై థ్రిల్లింగ్ విక్టరీతో ఆఫ్ఘన్ సెమీస్కు దూసుకొచ్చింది. దీంతో ఆఫ్ఘనిస్తాన్తో పాటు భారత్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా సెమీఫైనల్ బెర్తలు కన్ఫర్మ్ చేసుకున్నాయి. ఇక మొదటి సెమీస్లో ఆఫ్ఘనిస్తాన్తో దక్షిణాఫ్రికా తలపడనుండగా 2 సెమీస్లో భారత్, ఇంగ్లాండ్ తలపడనున్నాయి. గురువారం ఈ 2 మ్యాచ్లు జరగనున్నాయి. ఇది ఎలా ఉంటే ఈసారి T20 ప్రపంచకప్ గెలిచే జట్టు విషయమై పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ తన యూట్యూబ్ ఛానల్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
T20 వరల్డ్ కప్ గెలిచేందుకు 100%కు 100% అర్హత టీమిండియాకి ఉందన్నాడు. ఈసారి T20 ప్రపంచ కప్లో తప్పకుండా భారత్ విజయం సాధిస్తుందని పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ జోసిన్ చెప్పాడు. ఇక సూపర్ 8లో సెయింట్ లూసియా వేదికగా జరిగిన తన ఆఖరి మ్యాచ్లో రోహిత్ తన సేన ఆస్ట్రేలియాపై అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. 24 పరుల తేడాతో విజయం సాధించి గ్రూప్ 1లో అగ్రస్థానంలో నిలిచింది. దీంతో జూన్ 27 ఇంగ్లాండ్తో సెమీఫైనల్ పోరుకు సిద్ధమైంది. తెలంగాణ వాతావరణంలో ఈసారి విభిన్న వాతావరణం నెలకొంది. మే నెలలో ఎండలు దంచుకొట్టాల్సిండగా అరోహ్యంగా వర్షాలు కురిశాయి. ఇక జూన్ నెలలో వర్షాలు కురవాల్సిండగా ఎండలు కాస్తున్నాయి. జూన్ మొదటి వారంలోనే నైరుతి ఋతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించినా ఇప్పటికీ ఆశించినట్టుగా వర్షాలు కురవడం లేదు. విత్తనాలు విత్తిన రైతులు వర్షం కోసం ఎదురుచూస్తున్నారు. కొన్ని జిల్లాల్లో మినహా మిగిలిన ప్రాంతాల్లో వర్షాలు తక్కువగా ఉన్నాయి. అయితే నేటి వాతావరణ పరిస్థితి ఎలా ఉందనేది హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు వెల్లడించారు. అధికారులు వెల్లడించిన ప్రకారం నేటి నుంచి 5 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయి. ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించారు. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.